ఈవులో ఇవ్వబడిందని చెప్పబడిందండి. అంటే పాపమైన శరణం చెడిపించాడు, దోషమైన శరణం చెడిపించాడు, అవన్నీ విడిపించేసి. అంటే ఇప్పుడు అర్థమైందంటే శర అంటే అర్థమైందంటే పాపం కూడా శరరండి. మరి ఇంకా శాపము శర, తర్వాత దోషాలు చెర, ఈ చెరలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నీకు విమోచన వస్తుందండి. నాకు యేసు ప్రభు నా పాపం నుంచి విడిపించాడు, చెర నుంచి విడిపించాడు, మరి ఇంకా దోషాల నుంచి విడిపించాడు, చిక్కుల నుంచి విడిపించాడు, కోపం నుంచి విడిపించాడు, అనేకమైన మరి మోసాల నుంచి అబద్ధం నుంచి విడిపించాడు అని ఇవన్నీ బంధించేస్తాయండి మనుషుల్ని. ఇవన్నీ మనుషులు ఏం చేస్తాయంటే బంధించేయబడుతుంది. బంధించినటువంటి అర్థం ఏంటంటే చెరలో పడేస్తుంది. ఈ చెరణం యేసుప్రభు ఏం చేశాడంటే నువ్వు యేసుప్రభు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఆ చెరను చెరగా పట్టుకుని పోయి ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ ఈవులను ఇవ్వబడిందని చెప్పబడిందండి. కనుక ఈవులు అంటే అర్థం ఏంటంటే మేలులు. చెరలోంచి విడిపించబడి ఈ లోకంలో ఉన్న వారికి చెర, ఈ లోకంలో ఉన్న చెరను విడిపించి లోకంలో ఉన్న మనుషులకి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి ఆయన మరి ఇంకా మేలులు ఇచ్చినట్లుగా మనం చెప్పబడింది. అందుకని పాపం అంటే చెరా, దోషాలు చెరా, మరి ఇంకా కోపము చెరా, మరి ఇంకా అబద్ధం ఆడటం చెరా, మోసం చేయడం చెరా, ఇన్ని చెరలలోంచి మరి ఇన్ని చెరలలో ఇన్ని చిక్కులు పెట్టే చెరలన్నింటినీ కూడా విడిపించి మనుషులకు ఈవులను ఇవ్వబడింది అని చెప్పబడింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. కనుక మరి ఇంత చెడు నుంచి మరి దేవుడు యేసుప్రభు విడిపించడం వలన ఆ చెరను చెరగా పట్టుకుని పోయి ఈ లోకంలో తను నమ్మిన వారికి, తను నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఏం చేస్తున్నాడంటే చెరను విడిపించి ఈవులను ఇచ్చాడండి. ఈవులు ఇచ్చాడు, మేలులు ఇచ్చాడు. ఇవన్నీ మనం గ్రహించుకొని ముందుకు వెళ్ళాలని సమయం మీ అందరికి తెలియజేస్తున్నాను. కనుక ఇది అర్థమైతే మనకి ఇంకా మన చెరలో ఉండవండి. చెరను విడిపించాడు అనేది మనకు అర్థమైంది. కనుక ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను చెర గురించి చెప్తానండి. రోమీ రాసిన పత్రికలో అపోస్తల పౌలు సంఘానికి రాస్తూ, రోమీ సంఘానికి రాస్తూ 6:16 వచనంలో దేవునికి దాసులుగా అప్పగించారు లోబడుటకు దేనికి దాసులుగా అప్పగించుకుందరో అది సావు నిమిత్తమైనను నీతి నిమిత్తముగా దేనికి లోబడదురు దానికే దాసులు అవుతాం. అంటే దానిలోనే మనం ఉంటామండి. ఈ విషయానికి అర్థం చేసుకోవచ్చు మనం. దాసులు అవటం అంటే చెరలో ఉంటాం. అంటే అర్థం ఏంటంటే నీతిగా ఉన్నట్లయితే నీతిలో చెరలో ఉంటాం, మంచి దాంట్లో. అది కాదు, చెడులో ఉన్నాం అనుకో, చెడుకు దాసులు అవుతాం, చెడులో చెరలో ఉంటాం. కనుక యేసుప్రభు మరి సంఘానికి యేసు పౌలు రాసిన మాట ఏంటంటే మీరు దేనికి దాసులు అవుతారు, మీరు దేనికి అప్పగించబడతారు, దానికి మీరు దాసులు అవుతారని చెప్పబడింది. మంచికి ఉన్నారా, మంచికి దాసులు అవుతారు, చెడుకు జీవించారా, చెడుకు దాసులు అవుతారు. కనుక చెడ్డవారిగా ఉన్నారా, మరి మంచివారికి ఉన్నారా అనేది ఇక్కడ మనం ఆలోచన చేసుకోవచ్చండి. కనుక యేసుప్రభు నమ్మిన తర్వాత ఆ చెడును, కోపాన్ని, ఈర్ష్యను, పగను, ద్వేషను, అబద్ధాన్ని, మోసాన్ని మొత్తాన్ని కూడా చెరను చెరగా పట్టుకుని పోయి ఆ మనుషులకు యేసుప్రభు నమ్మిన వారికి ఆయన ఈవులను ఇవ్వబడింది అని గట్టిగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చండి. అంతేగాని పాతాళం జరిగిన తర్వాత కాదండి. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఏం తెలియదు మనకి. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయలేము. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత అడిగిన వాక్యం చెప్పలేము. బతికున్నప్పుడు ఇక్కడ వాక్యం చెప్పాలి. ఈ బతికున్నప్పుడే ఆఖరి నిమిషం వరకు మన వాక్యం బోధించాలి. ఈ బతికున్నప్పుడే ఆఖరి నిమిషం వరకు దేవుడి వాక్యాన్ని చెప్పాలి. ఈ బతికున్నప్పుడే మంచి పనులు చేయాలి. ఈ బతికున్నప్పుడే, ఈ ప్రాణం ఉన్నప్పుడే, ఈ నాటుగారంధ్రాలు జీవాయు ఉన్నప్పుడే మనము చరణంచి విడిపించబడిన మనము, మరి యేసుప్రభు చరణ చెడగా తీసేసాడు కనుక ఆ విడిపించబడిన మనం ఏం చేయాలంటే మనం దేవుడికి దాసులుగా ఉండాలి, నీతికి దాసులుగా ఉండాలని ఈ సమయంలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇదే మాటని ఇంకొక గ్రంథములు చెప్పండి, మాటని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. అపవాది గురించి చెప్పడిందండి మాట. అబకుకు రాసిన గ్రంథంలో, అబకుకు గ్రంథము 1:15 వచ్చిన అండి, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. అంటే గుచ్చి లాగుతున్నాడండి అపవాది అనే వ్యక్తి. ఇక్కడ గాలం వేసి లాగుతున్నాడండి, గాలం వేసి లాగి ఉరులు వగ్గి సిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. అందువలన పాపము చేత చెరలోకి
వెళ్ళుచున్నాము. అందువలన ఏంటంటే పాపం వలన చెరలోకి వెళుతున్నాం. అంటే పాపం కూడా చెర, అపవాది చెరలోకి పంపిస్తున్నాడు మనల్ని. వలలేస్తున్నాడు, ఉరులు వస్తున్నాడు, ఇంకా అనేకమైన వేసి చిక్కించుకొని మరి సంతోషపడుతూ మనల్ని మరి చెరలో పెట్టేశాడు ఆయన. కనుక చెరలో పెట్టేసిన మనల్ని చెరను యేసు ప్రభువు అంగీకరించడం ద్వారా చెరను చెరగా పట్టుకుపోయి మనందరికీ ఈవులు మేలులు ఇచ్చాడని మనం గ్రహించుకోవచ్చండి. ఆయన మేలులు ఇస్తున్నాడు, మనకి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఈ అపవాది చేసిన తంత్రాల నుంచి విడిపిస్తున్నాడు, అపవాది చేసిన గాలాల నుంచి విడిపిస్తున్నాడు, అపవాది చేసిన వల నుంచి విడిపిస్తున్నాడు. పాపము చేత చెరలోకి వెళ్ళుచున్నాము. ఇది వంద ఇది అంతా కూడా ఏంటంటే పాపం వలన చెర, పాపం వలన ఈ లోకంలో జీవించే మనిషికి పాపం వల్ల చెర వస్తుందండి. అక్కడ చనిపోయిన తర్వాత చెర అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, అది అంతే. కానీ ఇక్కడే చెర, ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు సరిగా జీవించకపోతే ఇక్కడ అక్కడికి వెళ్ళా కూడా అదే చెర వస్తుందండి. ఇక్కడ మంచిగా జీవిస్తే అక్కడికి ఏంటంటే మంచి అయింది, ఇక్కడ చెడుగా జీవిస్తే అక్కడికి ఏంటంటే చెర అయింది. కనుక చెర ఎక్కడ ఉందంటే ఈ భూమి మీద ఉందనేది మనం గ్రహించాలి. చెరను పాపం ద్వారా వచ్చే చెర, చెడు ద్వారా వచ్చే చెర, ఈ చెర నుంచే మనము అక్కడ కూడా చనిపోయిన తర్వాత కూడా చెరలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మంచిగా ఉంటే చెర ఉండదు అక్కడ. ఇక్కడ నీతిమంతులుగా జీవిస్తే చెర ఉండదు, ఇక్కడ యథార్థవంతులుగా జీవిస్తే చెర ఉండదు. ఇక్కడ మనిష్టానుసారంగా జీవిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చెరలోకి వెళ్ళిపోతాం, చెర మనల్ని చిక్కించుకుంటుంది, చెరలో ఉండిపోతాం, చెరలో చెడిపోతాం, చెరలో నలిగిపోతాం, చెరలో కాలిపోతాం, చెరలో దేవుడికి దూరస్తులుగా ఉంటాము. చెరలో ఉంచి ఇంకా బయటకు వచ్చే అవకాశం ఎంత మాత్రం ఉండదని ఈ సభలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాన్ని మీరు అర్థమయ్యింది, మరి మీరు కూడా ఈ లోకంలో మరి యేసుప్రభు మనకి చెరను విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, మరి అదేది మనకు అర్థమవుద్ది. పేతురు రాసిన మొదటి పత్రికలోంచి ఇంకొక వాక్యాన్ని కూడా మీ అందరికి నేను తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. పేతురు అపోస్తలుల పేతురు రాసిన చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:19 ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన అది మంచి అయిందండి. దేవుడి గురించి ఆలోచన చేసుకుని దేవుడికి మనసు ఆలోచన ప్రకారం నడిస్తే అదేమవుద్దండి, హితమవుద్ది, మేలయిద్దండి. కానీ ఆ దేవుడి గురించి ఆలోచన లేక తన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే అది ఏమవుద్దంటే చెడు అయింది, అది పాపం అయింది, అది ఇంకా చూసినట్లయితే దేంట్లో తీసుకెళ్ళొద్దండి, అది చెరలోకి తీసుకెళ్తుంది. చెరలోకి తీసుకెళ్ళొద్దండి. కనుక ఆ చెరలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మరి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదాలను పొందాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తాము భ్రష్లమై ఉండి అట్టివారికి స్వాతంత్రం ఇస్తామంటున్నారు. అక్కడ ఇక్కడ బస్సులో అయిన తర్వాత అక్కడ స్వాతంత్రం ఇవ్వలేమండి మనం. ఇక్కడ మంచివారికి ఉంటేనే ఇతరులకు మంచి చేస్తాం, ఇక్కడ నీతిమంతులకు ఉంటేనే భూమి మీద ఉన్న వారికి నీతిమంతులు నీతిని చెప్తాం. కానీ మనం భ్రష్లమై ఉండి చెడ్డవారు ఉండి పనికిమాల వారి ఉండి ఇతరులకు స్వాతంత్రం ఇస్తాను, ఇతరులకి స్వాతంత్రం వచ్చేటు చేస్తానంటే అది ఎంతమాత్రం కూడా అది నిజమైంది కాదు, అబద్ధం ఆడుతున్నాడు, ఇతడు చెరలో ఉన్నాడు అనేది అర్థమైంది. కనుక ఇక్కడ మన భూమి మీద చెరలో ఉన్నామా? చెరలో ఉంటే యేసుప్రభు రక్షిస్తాడండి. కానీ చనిపోయిన తర్వాత చెరలోకి వెళితే ఇంకెవరు రక్షించలేడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. గలతీ రాసిన పత్రికలోంచి ఒక మాటను కూడా మీ అందరికి నేను సభను తెలియజేయాలని అర్థం చేస్తున్నాను. గలతీ రాసిన పత్రిక 5:1 కనుక మీ అందరికీ అర్థమవుతుందని నేను తెలుస్తున్నాను. అర్థం కాకపోతే నాకు అడగండి ఇంకోసారి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చూసారా? క్రీస్తు చనిపోవడం ద్వారా ఆయన మరణించడం ద్వారా మనందరికీ ఏమి ఇచ్చాడంటే స్వాతంత్రం ఇచ్చాడు, మనకి మేలు ఇచ్చాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కిందకి చిక్కుకోవడం అంటే అర్థమైందంటే మరలా దాస్యం అనే కాడి అంటే చెర, మరలా చెరలోకి వెళ్ళదు. ఇక్కడ చెరలో తప్పించుకున్నారు, ఇక్కడ చెర నుంచి విడిపించాడు దేవుడు. మరలా మీరు మరలా అక్కడ చనిపోయిన తర్వాత చెర ఉంటుంది, ఆ చెరలోకి వెళ్ళిపోతారా? వెళ్ళొద్దండి అని చెబుతున్నాడు. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. మరలా దాస్యం అనే కాడిలోకి వెళ్ళకూడదు, మరలా పాపమైన కాడిలోకి వెళ్ళకూడదు, మరలా చెడు దాంట్లోకి వెళ్ళకూడదు, మరలా చెరలోకి వెళ్ళకూడదు. చెరలోంచి విడిపించిన దేవుడు మనకి ఈవులు ఇచ్చాడు. కనుక ఇప్పుడు మరలా దాస్యం అనే కాళ్ళ కిందకి చెడులోకి అపేతలోకి ఇంకొకసారి వెళ్ళకూడదు. వెళ్తే అక్కడ శాశ్వత కాలము చెరలో ఉండే అవకాశం ఉందని ఈసారి మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇస్రాయేలులకు ఇంకొక చెరలో ఉన్నారండి, ఇస్రాయేల్ కూడా చెరలో ఉన్నారంట. కనుక గలతీ రాసిన పత్రికలోంచి ఈ మాట నేను మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. గలతీలో రాసిన పత్రిక 3:23 గలతీ రాసిన పత్రిక అపోస్తలుల పౌలు గలతీ సంఘానికి రాస్తా, విశ్వాసం వెల్లడి కాకముందు ఇక ముందుకు
విశ్వాసము అవలంబించిన వారముగా శరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రానికి లోనైన వారం అయితే మీ అంటే ధర్మశాస్త్రం ఒక చెరండి. ఇస్రాయల్ జనాంగం అంతా కూడా దేంట్లో ఉన్నారంటే ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్నారు. ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్నారు. చెర ఈ ధర్మశాస్త్రము వీరిని ఎవరు రక్షించలేకపోయింది, వీరిని ఎవరిని కాపాడలేకపోయింది, వీరెవరిని తను దేవుడి వద్దకు నడిపించడానికి అవకాశం లేకపోయిందండి. కారణం ఎందుకంటే ధర్మశాస్త్రం ఒక చెరగా ఉంది, ధర్మశాస్త్రం భూమి మీద చెరగా ఉంది, ధర్మశాస్త్రం ద్వారా ఎవడు రక్షణ పొందలేదు. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ చెరను చెరగా పట్టుకుపోయి ఆ ధర్మశాస్త్రాన్ని కట్టివేసి ఆ ధర్మశాస్త్రాన్ని లేకుండా చేసి అప్పుడు మనుషులందరికీ ఈవులను ఇచ్చాడు. అంటే అర్థమైందంటే ధర్మశాస్త్రము ఒక చెరగా మారింది ఇస్రాయేల్ జనాంగానికి, ఈ లోకంలో ఉన్న వారికి కూడా. కనుక ధర్మశాస్త్రము లేకుండా పోవడం వలన, ధర్మశాస్త్రము లేకుండా చేయడం వలన ఆ చెర ధర్మశాస్త్రం అనే ఒక అద్భుతమైన చెర యేసు ప్రభు చెరను చెరగా పట్టుకుపోయాడని చెప్పబడింది. మనుషులకు ఈబుల్ని ఇవ్వడం జరిగింది. మనకోసం చదవడం మాటని ధర్మశాస్త్రము ఇప్పుడు చదివిన వాక్యాన్ని విశ్వాసం వెల్లడి కాక మునుపు మనకు ముందు బయలుపరచబోవు విశ్వాసమును అవలంబించిన వారముగా మనము ధర్మశాస్త్రముకు లోనైన వాడమైతే మీ చెరలో ఉన్న ధర్మశాస్త్రం చెరలో ఉంచబడింది, దానికి లోపడ్డాము. కాబట్టి మనము విశ్వాసం మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రమునకు. ధర్మశాస్త్రం ఏమైందంటే బాలశిక్షగా అయింది. అంటే అర్థమైందండి, ధర్మశాస్త్రము మనకు బాలశిక్ష కూడా అయ్యింది. ధర్మశాస్త్రం మనకు బాలశిక్ష కూడా అయింది. ఈ ధర్మ బాలశిక్ష అంటే ఆ చెర, ఈ చెర ద్వారా, ఈ చెరను తీసివేయడం ద్వారా యేసు అనే మహత్తరమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాం మనం. కనుక ధర్మశాస్త్రము ఎట్లా ఉందంటే యేసు వద్దకు వెళ్ళడానికి ఒక బాలశిక్షకుడిగా ఉంది, చెరగా ఉంది. ఈ చెరను ఆయన ఎత్తుకుపోయాడు, చెరను చెరగా పట్టుకుపోయాడు, మనకు ఈవులు ఇచ్చాడు, అన్ని నుంచి మేలునిచ్చాడు, అత్యున్నతమైన స్థానం ఇచ్చాడు. ధర్మశాస్త్రం మనుషులందరికీ చెరణిస్తే యేసు ప్రభు వచ్చి ఏంటంటే చెరణం చెడిపించి మరి ఈవులు ఇచ్చాడో చెప్పబడింది. కనుక ధర్మశాస్త్రము ఎట్లా ఉందంటే యేసు వద్దకు వెళ్ళడానికి ఒక బాలశిక్షకుడుగా ఉంది. ఏ దేవుడు ఎట్లా మార్చాడండి ధర్మశాస్త్రాన్ని, నీతి ఇవ్వలేకపోయింది కనుక, మేలు ఇవ్వలేకపోయింది కనుక, చెరలో ఉంచింది కనుక మనిషిని. కనుక ఈ చెర ఏం చేయబడిందంటే, ఈ ధర్మశాస్త్రం ఏం చేయబడిందంటే యేసు వద్దకు నడిపించబడడానికి ఒక బాలశిక్షకుడిగా మారింది. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుడు మనందరికీ ఇచ్చాడో ఈ సభలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక మనకేమర్థమవుతుందండి దీన్ని బట్టి, మనకు అర్థమైన విషయం ఏంటంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహిస్తున్నామంటే, ఒక యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఒక చెరగా చెప్పాడు, ఆ చెరను తీసివేశాడు. ఇప్పుడు ఇస్రాయేల్ జనాంగం మీద చెరలేదు, యేసు ప్రభు నమ్మిన వారి మీద చెరలేదు, అంటే ధర్మశాస్త్రం లేదు. ఈ చెరను చెరగా కొట్టుకుపోయి మనందరికీ ఈవులు ఇవ్వబడింది అని చెప్పడిందండి. కనుక ఈ విషయం మీకు అర్థమైంది లేదు నాకైతే తెలియదు, కానీ నాకైతే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకొక రిఫరెన్స్ని కూడా మీకు తెలియజేయాలి, ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను. ఎఫెసు రాసిన పత్రిక 2:14 వచ్చినవండి. ఎఫెసు రాసిన పత్రిక 2:14 వచ్చిన యేసు ప్రభు మనకు సమాధానకుడై ఉండి నీకును మాకును ఉన్న, అంటే ఈ నీధులకు ఇస్రాయల్ జనాంగానికి అన్యులకు మధ్యలో ఉన్న గోడను పగలగొట్టి అనగా విధిరూపకమైన ఆగ్నెలు గల ధర్మశాస్త్రం నని చెరను తన శరీరమందు కొట్టివేయడం చేత గోడను మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. అంటే ధర్మశాస్త్రము ఏం చేయలేకపోయిందో అది యేసు ప్రభు చేశాడు. పాపము చూపించింది ధర్మశాస్త్రము, చెరలోకి ఉంచేసింది ధర్మశాస్త్రము, గోడగా మారింది ధర్మశాస్త్రము. కనుక ఆ ధర్మశాస్త్రాన్ని అధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు ఏం చేశాడంటే కొట్టివేశాడు, గోడను కూల్చివేశాడు. తన మధ్యవర్తిగా తన యొక్క మరణం ద్వారా దాన్ని లేకుండా చేశాడు. ఆయన మరణించడం ద్వారా నీతిమంతులు అయ్యే అవకాశం కల్పించాడు. కనుక చెరను చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులు ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఒక చెర, ఈ చెరను చెడిపించాడు. ఎరువులు అనగా యూదులు చెరలో ఉండి చనిపోతున్నారు, నీతిమంతులు అవ్వడానికి అవకాశం లేకపోయింది. అందుకే యేసు ప్రభు వచ్చి ఆ చెరలో ఉన్న వారు విడిపించాడు, ధర్మశాస్త్రంలోనే వాడు విడిపించాడు, దానిని పాలకొట్టేశాడు మధ్యలో గోడని.
కనుక ఇది దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ భూమి మీద చెర ఉంది, ఈ భూమి మీద జీవించే వాళ్ళకి చెర ఉంది, పాపం చెర, మోసం చెర, చెడు చెర, ఈ చెరలన్నీ ధర్మశాస్త్రం అనే ఒక చెర, ఇవన్నీ చెరలన్నింటిని విడిపించడానికి యేసు ప్రభు అద్భుతమైన తన యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ప్రణాళికను ద్వారా లోకానికి వచ్చి ఆ ప్రణాళికలో భాగమైన తన రక్తాన్ని కార్చడం ద్వారా, తన ప్రాణం ఇవ్వడం ద్వారా చెరను చెరగా పట్టుకుపోయి మనుషులందరికీ ఈవుల్ని ఇవ్వబడిందని చెప్పబడిందండి. ఈ విషయం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అర్థం కావాలని నేను కోరుకుంటున్నాను. కనుక ఇది భూమి మీద ఉన్నవాళ్ళకు మాత్రం చెప్పడింది, కానీ చనిపోయిన వాళ్ళ గురించి కాదండి. విషయం అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు చనిపోయిన వాళ్ళు కూడా ఏమైనా చేశాడా, చనిపోయిన వాళ్ళు విడిపించాడా, చెరలో ఉన్న వాళ్ళు విడిపించారా అని అనుకుంటాం మనం. కానీ చనిపోయిన వాళ్ళకి ఇక అక్కడ అది వేరే పాయింట్ అండి, అది దేవుడికి వాళ్ళకి సాక్షి. ఇక్కడ మాత్రం మనం బతుకున్నప్పుడే మనము ఆ యొక్క చెరలోంచి విడిపించబడాలి, ఆ యొక్క మరి గోడ అడ్డగోడ నుంచి విడిపించబడాలి, మోసము చెడు మరి దగ ఎన్నింటి నుంచి విడిపించబడాలి. ఆ చెరను మన యేసు ప్రభు చెరను చెరగా పట్టుకుపోయి ఆయన మంచి ఈవులనిచ్చాడని అద్భుతమైన గ్రంథం చెప్పడిందండి. ఇంకొక మాట కూడా రాసి చెప్పి నేను ముందుకు వెళ్తాను. కొలసి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసి సంఘానికి పత్రిక రాస్తూ 2:13 సమయంలో మనం తెలుసుకుందామండి. మరియు శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మేము మీరు విధులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలుకులు కొట్టి దానిమీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసి ఆయన మనల్ని ఆయనతో కూడా జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచను. కాబట్టి పండుగ అమావాస్యల విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వగడే, ఇవి రాబోయే వాటి యొక్క ఛాయ కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది. అంటే అర్థమైందంటే ఈవులన్నీ దేశ ప్రభులో ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న ఈ ధర్మశాస్త్రం కానీ ఈ లోకంలో జీవించే ప్రతి దానిలో కూడా ఏముందంటే చెర ఉంది. కనుక ఈ చెరని ఆయన ఏం చేస్తున్నాడంటే చేతి రూప ఆతతో పడగొట్టేసి తుడిచివేసి ఎత్తివేసి చెరను చెరగా పట్టుకుని పోయి మనకు ఈవులను అనుగ్రహించునని చెప్పడానికి ఇది గొప్ప అద్భుతమైన విషయం అండి. కనుక మరి ఈ విషయం మీకు అర్థమైందని నేను తెలుస్తున్నాను. కనుక ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఈ మాటలు చెప్పండి, అంతేకాని చనిపోయిన వాళ్ళ కోసం కాదు. చనిపోయిన వాళ్ళకి చెప్పేది ఏమి లేదు, చనిపోయిన వాళ్ళకి చెప్పేది ఏమి లేదు, చెప్పేది లేదు, చూసేది లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే అన్నీ అనుభవించాలి, ఇక్కడ ఉన్నప్పుడే మంచి చేయాలి, ఇక్కడ ఉన్నప్పుడే చరణ తప్పించుకోవాలి, ఇక్కడ ఉన్నప్పుడు చరణం ఎత్తివేసుకోవాలి, ఇక్కడ ఉన్నప్పుడే యేసు ప్రభు నమ్మాలి. చరణం చెరగా పట్టుకుపోయి అద్భుతమైన శక్తి కలిగిన యేసుని ఇక్కడే ఈ భూమి మీద ఉన్న నమ్మితే అక్కడ చెర లేకుండదు. ఇక్కడ నమ్మపోతే అక్కడ చెరలోకి వెళ్తాం. కనుక ఇక్కడ చెర ఉంది, అక్కడ చెర ఉంది, ఈ భూమి మీద ఉన్నప్పుడు చెర ఉంది, ధర్మశాస్త్రం అనే చెర ఉంది, చెడు అనే చెర ఉంది, ఈ చీర మళ్ళీ అక్కడ ఇంకొక నీడగా ఒక చెర ఉంది, అక్కడే చెర ఉందంటే అగ్నిగుండమనే చెర ఉంది. కనుక ఆ చెరలోకి వెళ్ళకోకుండా ఈ చెర నుంచి విడిపించబడిన మనము ఇంకొక లోకంలో ఉన్న చెరలోకి వెళ్ళకోకుండా ఇక్కడే మనము యేసు ప్రభు నమ్ముకొని ఆయన ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదాలు శక్తిని బలాన్ని పొంది మనము మేలు పొంది ఆశీర్వదించబడి మరి దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన విశ్రాంతి స్థలంలోకి వెళ్ళాలని, చనిపోయిన తర్వాత విశ్రాంతి స్థలంలోకి వెళ్ళడానికి వెళ్ళే వారికి మనం ఉండాలని, ఇక్కడ చెరను తీసివేసిన దేవుడు యేసు ప్రభుని మనము స్వరాష్ట్రికుడు అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది ఆ యొక్క యేసు ప్రభువుల ద్వారా ఆ అబ్రహాము రమ్మును అనుకోవడానికి వెళ్ళాలని ఈ సభలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయం మీకు మరి దేవుడు ఇంకెక్కువైన విషయాలు మీకు అర్థమయ్యేటట్లు చేయాలని నేను తెలుస్తున్నాను. కనుక ఈ విషయాన్ని గ్రహించినట్లయితే మనకు ఒక వచనంలోకి వెళదామండి.
కనుక ఇది మీకు అర్థమైందో లేదో నాకే తెలియదు కానీ మరి అర్థం కావాలని తెలుస్తున్నాను. ఎందుకంటే చాలామంది రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారండి. చాలామంది చూసినప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే ఆత్మ సంబంధంగా ఆత్మరూపంగా వెళ్ళి ఆత్మలకు వాక్యం చెప్పబడిందని, చరణలో ఉన్న వారికి వాక్యం చెప్పబడిందని చెప్తారు. మరి నోవాహు విషయంలో కూడా అంటే చెప్పబడింది. నోవాహు 120 సంవత్సరాలు వాడ కట్టాడండి. వాడ కడుతున్నాడు, కడుతూ ఆత్మస్వరూపుడిగా వెళ్ళి మరి మరి ఇంకా అక్కడ ఉన్న అకాలంలో ఉన్న వారికి మరి ఆయన వాక్యం చెప్పాడని, చెరలో ఉన్న వారికి వాక్యం చెప్పాడని, కానీ ఎవరు వాక్యం చెప్పాడు కానీ ఎవరు వినలేదండి. కనుక ఆ విషయాన్ని కూడా మీకు వాక్యం ద్వారా మీకు తెలియజేయాలని నేను ఆలోచన చేస్తున్నాను. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడే మన యేసు ప్రభువు నమ్మాలండి. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు నమ్మాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే నీతిమంతులుగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే మంచివారికి ఉండాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే యథార్థవంతులుగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే చెర అనేది లేకుండా చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు చెరగా లేకుండా చేసుకుని యేసు ప్రభుని స్వరాష్ట్రకుడిగా అంగీకరిస్తే సరిపోయిన తర్వాత చెర ఉండదు. లేకపోతే అక్కడ కూడా చెర ఉంది, ఇక్కడ చెర ఉంది, అక్కడ చెర ఉంది, అన్ని చోట్ల చెర ఉందండి. కనుక ఈ చెరను మరి ఇక్కడ ఈ చెరను మనం యేసుప్రభు విడిపించాడు, ఈ చెర లేకుండా చేశాడు నీకు. కనుక దీన్ని కంటిన్యూషన్ చేయాలి. దీనిని పూర్తిగా ఈ వాక్యం ద్వారా మనము ఈ మాటను బట్టి మనం ఏం చేయాలంటే యేసుని విడిచిపెట్టకుండా ఆయనతో పాటు నడవాలి, ఆయనతో పాటు కూర్చుకోవాలి, ఆయనతో పాటు నడవాలి, ఆయనతో పాటు జీవించాలి, ఆయనతో పాటు నిత్యము దేవుడి వద్దకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఆ విధంగా ఉండాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక మరి మనం గ్రహించాలి. కనుక దేవుడు విధి వ్రాతరూపకమైన చెడును పాల్గొట్టేశాడు. విధి రాపక మధ్యవర్తి గోడను పాల్గొట్టేశాడు. ఇంకా మన మధ్యలో ఉన్న తెరను పిలిచివేశాడు. మన మధ్య ఉన్న ఎత్తివేశాడు. చెరను చెరగా పట్టుకుని పోయాడు. మనకు ఈవులను ఇచ్చాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్న యేసుప్రభుని స్వరాష్ట్రుడు గణించలేకపోయినట్లయితే, యేసుప్రభుని నమ్మపోయినట్లయితే, యేసునందు విశ్వాసం ఉంచి ఆయనలో కలిసి నడవపోయినట్లయితే, ఆయనతో కలిసి కూర్చోపోయినట్లయితే మనము దేవుడి యొక్క మరి చెడు సంబంధమైన లోకంలో మరి చెరలోకి వెళ్ళిపోతామని ఈసారి మీకు తెలియజేస్తున్నాను. ఈ నోవాహు జరిగిన సంఘటన ఒకసారి మీ అందరికీ నేను తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. నోవాహుకు జరిగిన సంఘటన పేతురు రాసిన మొదటి పత్రికలో బాగా వివరణ వస్తే ఇస్తాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం అండి. కనుక దాంట్లో ఏముంటుందంటే నోవాహు దినములలో పాపముతో ఉన్నవారు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళాడని చెప్పడిందండి. నోవాహు దినాలలో పాపములో ఉన్నవారు చెరలో ఉన్నవారికి ఆత్మస్వరూపుడిగా వాక్యం చెప్పడింది. కానీ ఎవరు కూడా ఆత్మస్వరూపుడిగా వాక్యం చెప్తే ఎవరు వినలేదండి, ఎవరు నమ్మలేదు. ఎవరు దేవుడి మీద దృష్టి పెట్టాల, ఎవరు దేవుడి మీద ధ్యాస పెట్టుకోవాల, ఎవరు దేవుడు నమ్మలా. మరి ఆ 120 సంవత్సరాల వాక్యాన్ని బోధిస్తే ఆత్మలన్నీ చెరలో ఉన్నాయి అంటే పాపంలో ఉన్నారు, చెరలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. కానీ ఎవడు ఒక్కడన్నా యేసుప్రభుని అంటే దేవుడు నమ్మారా, ఆ చెరలో చిడిపించబడ్డారా, ఆ యొక్క వాడలోకి వచ్చారంటే ఎవరు ఒక్కడు రాలేదు. ఆ కాలంలో ఎంతమంది ఆత్మలు ఉన్నాయి, అన్నీ పట్టబడిన ఆత్మలు, చెరలో ఉన్న ఆత్మలు. కానీ ఎవరు కూడా యేసుప్రభు దేవుడు నమ్మలేదు, విశ్వసించలా, వాక్యాన్ని నమ్మలేదు, వాక్యానుసారంగా నడవలేదు. అన్నిసార్లు అన్ని సంవత్సరాలు చెప్పినా కూడా ఎవడన్నా ఒకడన్నా అందరూ చెరలోనే ఉన్నారు కానీ ఒక్కడన్నా చెరలోంచి విడిపించబడ్డా అంటే పాపంలోంచి విడిపించబడ్డాడు అంటే ఎవడు విడిపించబడలేదు, ఎవడు రక్షించబడలేదు, ఎవరు మార్పు రాలేదు. అందుకని మనము ఈ విషయం గ్రహించుకోవాలండి. కనుక చెరలో ఉండిపోయారు. ఆఖరికి జలప్రలయం వచ్చినప్పుడు ఒక ఆత్మ రక్షించబడిందా, ఒక వ్యక్తి అన్న ఓడలకు వచ్చాడంటే ఒక్కడు కూడా రాలేదండి. 120 సంవత్సరాలు బోధిస్తే ఒక్కడు కూడా నా మారు మనసు పొందలేదు, ఒక్కడన్నా మార్పు రాలేదు, ఒక్కడన్నా తిరిగి రాలేదు. కనుక అందుకని ఏం జరిగిందంటే చెరలో ఉన్నట్టు కనపడతా ఉంది. అందరూ చెరలో ఉన్నారు, చెరలో ఉండిపోయి చచ్చిపోయారు, చెరలో ఉండి నశించిపోయారు, చెరలో ఉండి చచ్చిపోయారు. ఇప్పుడు కూడా మరి నీవు చెరలో ఉన్న నీకు విడిపించబడిన స్థితిని యేసుప్రభు ఇచ్చాడు. చెరలో ఉన్నవారిని విడిపించాడు, ధర్మశాస్త్రం ఉన్నవారిని విడిపించాడు, మంచి స్థితిని కల్పించాడు, నీతిమంతులు అయ్యే అవకాశం ఇచ్చాడు. కనుక ఇంకా చనిపోయిన తర్వాత కూడా చెరలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావా, ఇంకా చెరలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేదా నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా అనేది మనం ఒకసారి ఈ సమయంలో మీ అందరూ తెలియజేసుకోవాలని ఆలోచన చేస్తున్నాను. కనుక అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చెరలో ఉన్నవారి ఆత్మల యొద్దకు
చెరలో ఉన్న వారి వద్దకు వెళితే ఒక్కడన్నా నమ్మారా, ఒక్కడన్నా వాడలోకి వచ్చారంటే ఒక్కడ రాలేదండి. 120 సంవత్సరాల వాక్యం బోధిస్తే ఆత్మస్వరూపుడిగా వెళ్ళి ఒక్కడ కూడా నమ్మలేదు, ఒక్కడ కూడా నమ్మలా, విశ్వసించలా. అందుకనే అందరూ కూడా జలప్రళయంలో నశించిపోయారు, నాశనం అయిపోయారు, జలప్రళయంలో కొట్టుకుపోయారు, జలములో కలిసిపోయారు, జలముల్లో నిలిచిపోయారు, జలముల్లోనే ఉండిపోయారు. కనుక మరి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. కనుక పాపం అనేది ఎంత గొప్పది అంటే, పాపం అనేది మనుషులందరినీ పట్టి పీడిస్తూ ఉంది. పాపం అనేది యేసుప్రభు విడిపిస్తే విడిపించబడిన వాళ్ళు కూడా మళ్ళా పాపంలోకి వెళ్ళిపోతున్నారు, మరలా శాపంలోకి వెళ్ళిపోతున్నారు, మరలా చెరలోకి వెళ్ళిపోతున్నారు. చెరలోంచి విడిపిస్తే మళ్ళా చెరలోకి వెళ్ళిపోతున్నారండి. కనుక మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సభలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక ఇంకొక మాట కూడా మీ అందరికీ తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. మార్కు సువార్త 16:15 చూసినప్పుడు మరి అక్కడ అనేకమైన విషయాలు తెలియజేయబడింది. యేసుప్రభు ద్వారా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి దేవుడి వాక్యాన్ని బోధించారు. ఇంకా అనేక విషయాలు అక్కడ చెప్పండి. కానీ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, చెరలో ఉండడానికి ఇష్టపడాలి కానీ యేసుప్రభులు ఉండడానికి ఇష్టపడాల. అందరూ చెరలో ఉండిపోయారు, అందరూ చెడ్డవారికి మారిపోయారు, అందరూ తమ ఇష్టానుసారంగా జీవించారు. కనుక ఇప్పుడు కూడా మనుషులందరూ అట్లాగే ఉన్నారండి. ఇప్పుడు కూడా యేసుప్రభు నమ్మి విశ్వసించి వారు మనసు పొంది పాపక్షమైన బాప్తిసం పొందిన వాళ్ళు మళ్ళా తిరిగి మళ్ళా చెరలోకి వెళ్ళిపోతున్నారు. కనుక చెరవారిని చెడగొట్టేస్తుంది, చెడవారిని దేవుడి వద్దకు నడిపించట్లేదు. చెర ఏం చేస్తుందంటే తిండి మొదలుగా తయారు చేస్తుంది. తిండి చెర ఏం చేస్తుందంటే మరి త్రాగుబోతులుగా చేస్తుంది. చెర ఏం చేస్తుందంటే పాపంలో ఉండేట్టు చేస్తుంది. చెర దేవుడికి దూరం అయ్యేట్టు చేస్తుంది. అందువల్ల ఈ చెరలో ఉన్నవాళ్ళు ఇంకా చెరలో ఉండిపోయి చెరలోంచి విడిపించబడినా కూడా మరలా చెరలోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత గొప్ప ఘోరమైంది. ఒకడు మారు మనసు పొంది మరి దేవుడు నమ్ముకొని దేవుడి సారంగా జీవించాల్సిన మనిషి మళ్ళా తిరిగి మరలా దాంట్లోకి పాపంలోకి వెళుతున్నారంటే దీనికంటే భయంకరమైన శిక్ష ఏమైనా ఉందంటే ఏమి లేదండి. మనకు చనిపోయిన తర్వాత మరలా చెరలోకి వెళ్ళిపోతారు. చనిపోయిన తర్వాత పాతాళములో ఉన్న ఒక చెరలోకి మళ్ళా తిరిగి వెళ్ళిపోతారని ఈ సభలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక చెరలో ఉన్నవారికి విడుదల ఇవ్వాలి, చెరలో ఉన్నవారిని రక్షించాలి, చెరలో ఉన్నవారిని విడిపించాలి అని యేసుప్రభువు చెప్పడిందండి. కనుక యేసుప్రభు చెప్పని మాట మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. 28:19 మత్తయి సువార్త 28:19 చెరలో ఉన్నవారికి విడుదల ఇవ్వాలి అంటే చెరలో ఉన్నవారిని విడుదల చేయడానికి కోసమే యేసుప్రభు వచ్చాడండి. నశించిపోతున్న వారిని విడిపించడానికి వచ్చాడు, చెరలో ఉన్నవారిని విడిపించడానికి వచ్చాడు. కనుక చెర ఏంటంటే అర్థమైందంటే నశించిపోతున్న వారికి చెర అని చెప్పబడింది. నశించిపోతున్న వారు చెడ, నశించిపోతున్న వారు చెర. కనుక ఈ చెర అనేది మనం ఆలోచించినప్పుడు చనిపోయిన తర్వాత చెర కాదు, బతుకున్నప్పుడే చెర. ఈ బతుకున్నప్పుడే చెరలోంచి మనం విడిపించి చెరను చెరగా పట్టుకుపోయి ఈ మనుషులకు ఈవులను ఇవ్వబడిందని ఇక్కడ అద్భుతంగా చెప్పబడిందండి. యెషయా గ్రంథం కూడా ఇదే మాట చెప్పబడింది. యెషయా గ్రంథం 56 దేవుడు మరి చూసినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన విషయం ఇవన్నీ కూడా. కనుక వీళ్ళంతా కూడా మరి దేవుడి దగ్గర ఉన్న వాళ్ళకి చెర విడిపించబడుతుంది, యేసుప్రభుతో కలిసి ఉన్న వారికి చెడ విడిపించబడుతుంది. ఆ చెర ఇంకెప్పటికీ రాదు మనుషుల మీదకి. కనుక మనుషుల మీదకి వస్తుందంటే కారణం ఏంటంటే వీళ్ళు చెరలో ఉన్నారని అర్థం అనమాట. కనుక ఎఫెసీయుల రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడింది, 4:8 చెరను చెరగా పట్టుకుని పోయి పాపమును ధర్మశాస్త్రమును చెరను పట్టుకుని పోయి ఈవులకు ఇచ్చాడు మనుషులకి. అంటే అర్థమైందంటే చెర అంటే అర్థమైందంటే పాపము, ధర్మశాస్త్రము, ఇదంతా చెరనండి. కనుక వీటిని యేసుప్రభు పట్టుకుపోయి ధర్మశాస్త్రం లేకుండా చేసి సిలువు మధ్యలో కొట్టేసి ఇంకా చూసినట్లయితే మరి పాపాలు లేకుండా చేసి మనుషులందరికీ ఈవులు ఇవ్వబడింది అని చెప్పబడింది. కనుక మనుషులందరికీ ఈవులు ఇవ్వబడినాయండి. కనుక ఈ మధ్య ఈ సమయంలో మనందరం కూడా మరి చెర అంటే అర్థమైందంటే ఈ భూమి మీద ఉన్న చెర, ఈ భూమి మీద ఉన్న పాపము, ఈ భూమి మీద ఉన్న వేదన, ఈ భూమి మీద ఉన్న ధర్మశాస్త్రం, ఇవన్నీ చెరలు అని మనం గ్రహించుకోవాలి. అంతేగాని చనిపోయిన తర్వాత చెర కాదంటే, చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా చెర ఉంది, భూమి మీద ఉన్నప్పుడు చెర ఉంది, చనిపోయిన తర్వాత వాళ్ళకి కూడా చెర ఉంది. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడు మంచిగా జీవించి వాక్యానుసారంగా నడిచి యేసుప్రభు చెప్పినట్లు నడిస్తే అక్కడున్న చెరలోకి విడిపించబడతాం, అక్కడ చెరలోకి వెళ్లకుండా ఉంటాం. ఇక్కడ చెరలో ఉన్న మనము విడిపించబడితే అక్కడ చనిపోయిన తర్వాత ఉన్న చెరని తట్టుకుంటాము, దాటుతాము. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేని మీద ఆధారపడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక మరి మీరందరూ కూడా వాక్యానుసారంగా జీవించి వాక్య సంబంధాలు నడిచి వాక్య సంబంధంగా జీవిస్తూ మరి పాతాళములో ఉన్న చెరను విడిపించుకోవాలని, విడిపించబడాలని, దాంట్లోకి వెళ్ళకోకుండా నీతి మంత్రులు ఉండే స్థలంలోకి వెళ్ళాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ మరి ఈ మాటలు అందరూ మీరు
విన్నారని తెలుస్తున్నాను. వాక్యానుసారంగా వినండి, వాక్యాల సంబంధాలుగా జీవించండి, వాక్యానికి తగినట్లుగా నడవాలని మీ అందరికీ తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ముందుకు వెళుతున్నాను. కనుక ప్రార్థన చేసుకొని మరి కొన్ని విషయాలు మన తర్వాత తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప దయగలిగిన మా పరలోక తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, నీవు చెప్పినట్లుగానే చరణ చెరగా పట్టుకుపోయాడు కుమారుడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ ఇవ్వనివ్వబడింది. కనుక భూమి మీద మనుషుల కోసమే చెప్పబడిన మాటలు చెర, పాతాళం ఉన్న వారి కోసం కాదు. పాతాళం చెర ఎప్పటికి పోదు. పాతాళంలో ఉన్న మంచి స్థలం ఎక్కడికి పోదు. కనుక ఇక్కడే పాతాళము, ఇక్కడ ఉన్న చెరను విడిపించుకోవడానికి అవకాశము యేసు రక్తం ద్వారా విడిపించుకోవచ్చు. కానీ చనిపోయిన తర్వాత విడిపించుకునే అవకాశం లేదు. కనుక చనిపోయిన తర్వాత చెరలో నిత్యం ఉండిపోయే అవకాశం ఉంది, కానీ తప్పించుకునే అవకాశం లేదు. కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడే తప్పించుకునే అవకాశం ఉంది. యేసు ప్రభు తప్పిస్తాడు. యేసు ప్రభు ధర్మశాస్త్రం నుండి, పాపం నుంచి, శిక్షల నుంచి విడిపిస్తాడు అనేది ఈ గ్రంథం చెప్పబడింది. కనుక ఈ వాక్యము మరి మనందరి హృదయాలు ఫలించి అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు నింపేట్లుగా మనందరం కూడా కోరుకుందాం. కనుక ఈ రాత్రి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మన యొక్క ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వారందరూ కూడా ఆశీర్వదించబడాలని, మరి అభివృద్ధి పొందాలని, వాక్య సంబంధాలుగా నిలవాలని మీ అందరికీ తెలియజేస్తూ సర్వశక్తుడు దేవుడు కుమారుడు అయిన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.